Hi friends, welcome to Man Ratnam Competitive Channel. So friends, prati vakkaro video ni meer poorthiga meer chodandi. Meeku edaina doubt unte comment section lo meer comment cheyandi friends. Okay? Ikkada chaala mandi Annamadi Pachim Godavari Jilla Eluru. So ee pakkana ante Eluru lo. ఏలూరులో అయితే కనుక నంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయన్నా నేను పేర్లంటే నేను చెప్పను కానీ చాలా కోచింగ్ సెంటర్స్ అంటే ఉన్నాయి. సో మాకు ఏలూరులోనూ ఒక బెస్ట్ కోచింగ్ సెంటర్ చెప్పండి అన్న అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఒకటనే కాదు, నేను చక్కగా చెప్తాను, ప్రతీది కూడా చెప్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, రత్నం కాంపిటేటివ్ బిడ్స్. నేను పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి చక్కగా ఉపయోగపడేటట్లుగా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో ప్రతిరోజు 100 బిట్స్ పెడుతున్నాను. ఆన్లైన్ క్లాసుల కొరకేమో జాయిన్ బటన్ ద్వారాగా ఎలా జాయిన్ అవ్వాలన్నది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. బుక్స్ ఏం కొనుక్కోవాలన్నది కూడా ఇచ్చాను. మరి ఏలూరులో అయితే కనుక ఏంటి కోచింగ్ సెంటర్ అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏలూరులో శనివారపేటలో ఒక మనకి బీసీ స్టడీ సర్కిల్ అనేది ఉంది. ఓకే, బీసీ స్టడీ సర్కిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోచింగ్ సెంటర్. ఎందుకంటే ఏదైనా అనుభవించి చెప్పాలి, నేను అనుభవించి నేను చెప్తున్నా. నేను క్లాసెస్కి వెళ్ళటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు, కోఆర్డినేటర్, ఎందుకంటే ప్రజెంట్ అక్కడ మనకి కోఆర్డినేటర్ గారు ఉంటారు, పురుషోత్తమ్ గారు, అలాగే స్టాఫ్ ఉంటుంది చక్కగా. మరి ఏ కోచింగ్ అయితే ఏ క్లాసెస్ అయితే జరుగుతున్నాయో చక్క ప్రతిరోజు ఇంటిమేషన్ ఉంటుంది. క్లాసెస్ రాకపోతే కనుక అడుగుతారు, ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వానికి చెందినది కాబట్టి. ప్రభుత్వము మరి కోచింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనుక చాలా చక్కగా విద్యార్థిని విద్యార్థులు వస్తున్నటువంటి వారి గురించి పూర్తి స్థాయిగా క్లాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వారి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతారు. రెండోదిగా మరి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి స్టైఫండ్ అనేది, అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టైఫండ్ ఉంటుంది. ఇక మరి ముఖ్యంగాను మెటీరియల్, చక్కగా మెటీరియల్. నాకు తెలిసి మీకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో ఎక్కడ కూడా క్లాసులకి రాకపోతే అడిగేది లేదు. మీరు ఫీజు కట్టారు వచ్చారా ఏంది కథ అన్నట్టుగా ఉంటుంది అంతే. ఇక్కడైతే అలా కాదు, ప్రతిరోజు కూడా మీకు క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాకపోతే అడగడం. రెండోదిగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయటం, ప్రత్యేకంగా ఫ్యాకల్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా మరి అక్కడున్నటువంటి కోఆర్డినేటర్ గారు అయితే కనుక చక్కగాను ప్రతిరోజు కూడా ఎగ్జామ్ పేపర్ని ప్రిపేర్ చేసి సొంతంగా చక్కగాను ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో చూసాము. రిజల్ట్ కూడా అలాగే ఉన్నాయి ఎంతోమంది అండి. కావంటే నేను చెప్పింది అవునా కాదా అన్నది కూడా మీరు చెక్ చేయాలి అని అనుకుంటే కనుక చూడండి, ఏలూరులో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్లో, ఎందుకంటే చాలామంది ఏలూరులో పెద్ద కోచింగ్ సెంటర్స్ ఉన్నాయన్నా, చాలా చక్కగా కొన్ని 100 కోచింగ్ సెంటర్స్ వచ్చేసినాయన్నా. ఈదికు కోచింగ్ సెంటర్ వస్తుంది, అలాగే ఇంటికి కోచింగ్ సెంటర్ వస్తుంది, అవన్నీ మనకు అనవసరం కదా. నీకు జాబ్ కావాలి, ఒక క్వాలిటీ కావాలి, ఒక క్వాంటిటీ కావాలి అని అనుకుంటే కనుక బీసీ స్టడీ సర్కిల్ ప్రజెంట్ రన్నింగ్లో లేదు కదన్నా అంటే అది నేను చెప్తాను, ఎందుకంటే నోటిఫికేషన్స్ లేదు కాబట్టి లేదు. సో నోటిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మరి ఇక్కడ ప్రారంభం అవుతాయి, దాంట్లో మాత్రం డౌటే లేదు, ఇది మాత్రం 100% జరుగుద్ది. కావాలంటే చెక్ చేసుకోండి నేను చెప్పింది అవునా కాదా అన్నది కూడా. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది మీ అందరికి ఉపయోగపడే విధంగానే నేను చెప్తున్నాను, నా గురించి ఏమీ కాదు. ఎందుకంటే నేను అక్కడ క్లాసెస్కి ఎన్నో క్లాసులకి వెళ్ళాను. సో సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి, గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చిన ఉన్నారు, ఆర్ఆర్బి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి. నాకు తెలిసి లాస్ట్ టైం డిఎస్సిలో పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్ అసిస్టెంట్ 2nd ర్యాంకర్, తెలుసా మీకు బీసీ స్టడీ సర్కిల్. ఎవరైనా ఎప్పుడు కూడా పేపర్లో
ఇప్పుడు వీళ్ళు గొప్పలు ఏం చెప్పరు. అదే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫ్లెక్సీలు పెట్టేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టేస్తారు. చూడండి ఎంత దారుణము. సో ఒక క్వాలిటీ అనేది అందించబడుతుంది. సో అందుకని చెప్తున్నాను, ఒకవేళ ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, సో మనకంటూ ఒక బీసీ స్టడీ సర్కిల్, అక్కడ బీసీ స్టడీ సర్కిళ్ళు, ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, ఉపయోగించుకోవాలండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.